మరి ఇప్పుడు ఈరోజు మాధవిలతో ఒకరు ఎంఐఎంకు ఆపోజిట్లో వచ్చారు, ఆమె కంటెంట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీ పడుతున్నారు. అప్పుడు ఎంఐఎం అస్నుద్దీన్ సాబ్కు, తర్వాత ఓవైసీ, తర్వాత మాధవిలత, ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలుపు? కంపల్సరీ ఎంఐఎంఏ గెలుస్తుంది, ఎందుకంటే అసద్ సాబు అది దారుసలాంలో మీరు వెళ్ళి చూడండి, ఒక 10 మంది ఉన్నారంటే అందులో 4 మెంబర్స్ కంపల్సరీ నాన్ ముస్లిం కూడా ఉంటారు, అందులో ఒక 6 మెంబర్ ముస్లిం ఉంటారు. మీరు గోషమాల ఏరియాలో వెళ్ళి అడగండి, కంపల్సరీ గ్రౌండ్ వర్క్లో ఉంటారు వాళ్ళు. ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఏదన్నా స్కీమ్ ఉంది అని వచ్చి అడిగండి అనుకోండి. నేను కూడా చాలాసార్లు వెళ్ళినా దారుసలాం, నేను చెప్పినట్టు 10 మెంబర్స్లో 4 మెంబర్ నాన్ ముస్లిం ఉంటారు, 4-6 మెంబర్ ముస్లిం మెంబర్స్ కూడా ఉంటారు. ఈ ఎంఐఎం అన్నది కంపల్సరీ అందరికీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వస్తుంది, గ్రౌండ్ వర్క్లో వస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజులలో భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తా, మేము 400 సీట్లు వస్తాయి అంటున్నారు, మరి అట్లా వేస్తే ముస్లిమ్స్ ఊరుకుంటారా? ఇక ఊరుకోవడం అంటే గవర్నమెంట్ ఏం చేస్తామన్నా, ఇప్పుడు 370 ఆర్టికల్ తెచ్చారు, ఎన్ఆర్సీ తెచ్చారు, సిఏ అవన్నీ తెచ్చినా కూడా ఏం చేయలేదు. ఇక వాళ్ళ ఇష్టం, ఉన్నన్ని రోజులు ఇక వాళ్ళ ఇష్టం, ఇక ఎప్పటికైతే ఉండదు పార్టీ, ఉన్నన్ని రోజులు ఏం చేస్తారు చూడాలి. ఇక అంటే ఈ పార్టీలన్నీ కుట్రతో ఒకదానికొకటి అధికారం రావడానికి బలోపేతం చేస్తున్నాయి, కాబట్టి ఇది ప్రజలకు ఎంతవరకు మంచి జరుగుతుంది? మంచి అయితే కాదు, చెడే అది. ఎందుకంటే ఏ పార్టీ కానీ వాళ్ళు గెలవాలని, మీరు చెప్పినట్టు వాళ్ళు గెలవాలన్నే కానీ, అది మంచి స్కీమ్ కానీ చెడు స్కీమ్ కానీ, వాళ్ళు ఏమంటే ఇప్పుడు సీట్లో ఉన్నాం మన సీట్ అట్లనే ఉండాలని చెప్పి వాళ్ళు సీటు బచాయించేటట్టు స్కీమ్ ఏ తెస్తుంది, కానీ పబ్లిక్ బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఏం తెస్తలేదు ఇప్పుడైతే ప్రతి గవర్నమెంట్. సరే ఇంకొక విషయం సార్, భారతీయ జనతా పార్టీ ఓటమిని ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు ఓడగొట్టిన తర్వాత ఎందుకు అహంకార ధోరణి అని కొందరు అడుగుతున్నారు, ఆ విషయంలో ఏంది? భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి ముందుకు సాగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మేము ఓడిపోయలేదన్న భ్రమలో ఇంకా ఉండి అఘాయిత్యాలకు పాల్పడి ఇప్పుడు బస్సు యాత్ర చేసి సీట్లు గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. అసలు గెలిస్తే ఏం లాభం తెలంగాణ స్టేట్? లేదు, వేస్ట్ వాళ్ళ టైం, వేస్ట్ బీఆర్ఎస్, ఎందుకంటే పబ్లిక్ ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ కోరుకుంటే ఈ స్టేట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చేది కాదు. బీఆర్ఎస్ వేస్ట్ వాళ్ళ టైం, వేస్ట్ బస్ యాత్ర అవన్నీ టైం వేస్ట్ వాళ్ళది రాదు. బీఆర్ఎస్కి సీట్స్ రావు, వస్తే 3-4 సీట్లు అంతకు ఎక్కువ రాదు. ఇంకొక విషయం, ఇప్పుడున్న తెలంగాణ స్టేట్లో మీరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఒక తరపు, తర్వాత కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, ఈ 17 సీట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? కాంగ్రెస్ చూడాలా ఇప్పుడు, ఎందుకంటే బీఆర్ఎస్ లేదు అంటే అధికారంలో ఉన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి దానికి అవకాశం ఇవ్వాలంటున్నారు. అలా అని కాకుండా కూడా ఇప్పుడు స్టేట్లో, నేను ఇప్పుడు స్టేట్లో అయితే బీఆర్ఎస్ చూసినాం, 9 ఇయర్స్ నో డెవలప్మెంట్, బీఆర్ఎస్కి అయితే వచ్చి వేస్ట్, మళ్ళీ ఏం డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు సెంట్రల్లో కూడా 9 ఇయర్స్ బీజేపీ ఉంది, బీజేపీ సెంట్రల్లో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు చూడాలి కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఏమన్నా డెవలప్మెంట్ చూడాలి. ఇప్పుడు మరి పదే పదే అంటున్నారు ఇక్కడ హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత కేసీఆర్, మేము 10 సంవత్సరాలు మొత్తము తెలంగాణ స్టేట్ను ఏదో ఇరగదీసినాము, అది చేసినాము, ఇది చేసినాము అంటున్నారు. ఇది చేసినరా ఒట్టి మాటలే చెప్తున్నారా? ఇది పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్లో వెళ్తున్నారు అన్న. ఈ లీడర్ అన్నది ఈరోజు ఈ పార్టీలో ఉంటుంటారు, వేరే పార్టీలో వెళ్తుంది. క్యాండిడేట్కి చూసేయాలన్నా, పార్టీకి చూసేయాలన్నా, పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది చూసే పార్టీకి చూసి ఓట్ వేయాలా? క్యాండిడేట్ అంటే ఇప్పుడు చెప్పలేము, ఆ లీడర్ ఉంటున్నాడు రేపు వేరే పార్టీలో పోతున్నాడు, పార్టీకి చూసి ఓట్ వేయాలి. మరి ఇంతగా బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్, బ్రహ్మరథం ఎందుకు చేస్తున్నాడు బస్సు? ఈ వయసులోకి మళ్ళీ అధికారం రావాలని ఆయనకు ఎందుకు ఇంత ఆక్షేపణ, ఆరోపణ, ఎందుకు ఆరోపణలు చేస్తుండే వేరే పార్టీ మీద? తర్వాత ఆయన వచ్చిన ఈ వయసులో కొడుకును సీఎం చేయాలనుకుంటుందా, లేదా ప్రజలను మోసం చేయాలనుకుంటుందా? ఇప్పుడు 9 ఇయర్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక ఏం తిన్నారా ఏం తాగలేరు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అంటే ఆయనకు తెలుసు 9 ఇయర్స్ రూలింగ్లు ఉంటే, అంటే సీట్లో ఉంటే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఏం నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే సీట్లో వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏం బెనిఫిట్ పొందాలని ట్రై చేస్తుండో తెలియదు ఇక చూడాలి.